Jananaya Namaha. ఫ్రెండ్స్ ఇది ఫోర్డ్ ఫ్రీ స్టైల్. ఎప్పటి నుంచో దీన్ని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే టైం దొరకట్లేదు. సో ఇప్పుడైతే నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను, అండ్ ఎడిటింగ్ కూడా ఎప్పుడవుతో తెలియదు. సో సింపుల్గా అయితే చెప్పేస్తాను, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు ఇందులో. యాక్చువల్గా వెహికల్ నేను దసరాకు పర్చేజ్ చేశాను, అప్పటి నుంచి అయితే పెండింగ్లో పెడుతున్నాను. చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే టైం ఉండట్లేదు. ఇది వచ్చేసరికి వెహికల్ యొక్క కీ, ఇది వచ్చేసరికి అన్లాక్ బటన్, ఇది వచ్చేసరికి లాక్ బటన్, అండ్ ఇక్కడ కింద ఉంది కదా మనకు లాస్ట్లో, దీన్ని డబుల్ టైం ప్రెస్ చేస్తే మనకు బూట్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకు డోర్ హ్యాండిల్ వచ్చేసరికి మనకు బాడీ కలర్లో ఉంటుంది. వెహికల్ లాక్ అయిపోయింది. సో ఇది వచ్చేసరికి అన్లాక్ బటన్. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఏమి ఉండదు. ఇది వచ్చేసరికి మనకు డ్రైవర్ సైడ్ డోర్, ఇక్కడ చిన్న నాబ్ లాగ్ ఉంది కదా, సో ఇది మనకు డోర్ క్లోజింగ్కి ఓపెనింగ్కి యూజ్ అవుతుంది ఇలాగా. సో ఇది వచ్చేసరికి మనకు డోర్ లాక్ అన్లాక్ బటన్. సో ఇక్కడ మనకు సపరేట్గా బటన్ అయితే ఏమి ఉండదు లాక్ అన్లాక్కి, ఇక్కడ ఉందిగా మనకు. ఇది ఒకసారి లోనికి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని డోర్స్ లాక్ అయిపోతుంది, అండ్ మళ్ళీ ఒకసారి బయటికి అనేస్తే ఆటోమేటిక్గా అన్ని డోర్స్ అన్లాక్ అయిపోతాయి. ఒకసారి మీరు సౌండ్ వినండి, తెలిసిపోతుంది మీకే. సో ఇదన్నమాట. అండ్ ఇంక వచ్చేసరికి 4 పవర్ విండో కంట్రోల్స్, అండ్ డ్రైవర్ సైడ్ మాత్రం మనకు ఆటో అప్ ఉంటుంది, ఆటో డౌన్ ఉంటుంది. ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. సో డ్రైవర్ సైడ్ విండోకి మాత్రం 1 టచ్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇలాగా ఒకసారి డౌన్ ప్రెస్ చేస్తే కంప్లీట్గా డౌన్ అయిపోతుంది, అండ్ ఒకసారి అప్కి ప్రెస్ చేస్తే కంప్లీట్గా అప్ అయిపోతుంది. అండ్ ఈ ఫంక్షన్ మాత్రం ఓన్లీ డ్రైవర్ సైడ్ విండోకే ఉంటుంది, అండ్ ప్యాసింజర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మాత్రము మాన్యువల్గా మనం కంప్లీట్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది. అండ్ మిగతా విండోస్ మాత్రము ఆ ఫంక్షన్ ఉండదు, ఓన్లీ డ్రైవర్ సైడ్ విండోకి మాత్రం ఉంటుంది 1 టచ్ ఫంక్షన్. అని వచ్చేసరికి ప్యాసింజర్ సైడ్ది, అని వచ్చేసరికి 2 బ్యాక్ సైడ్ విండోస్ పవర్ కంట్రోలర్. అండ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ విండోస్ది పవర్ కంట్రోలర్ అన్నమాట. అండ్ ఇది ఒకసారి ఆన్లో కనుక ఉంటే మీకు ఇలా లైట్ వస్తుంది, అండ్ ఆఫ్ ఉంటే లైట్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. సో మీకు ఇది ఆన్లో కనుక పెట్టుకుంటే బ్యాక్ సైడ్ అయితే విండోస్ ఉన్నావో అవి బ్యాక్ సైడ్ వాళ్ళు కంట్రోల్ చేయలేరు, అని మీరు కంట్రోల్ చేయొచ్చు దాన్ని ఇక్కడ నుంచి. అండ్ బ్యాక్ సైడ్ వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటే దీన్ని మీరు ఆఫ్ చేయాలి. నథింగ్ బట్ ఏంటంటే చిల్డ్రన్ సేఫ్టీ గురించి ఇది మీకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా మీకు డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఒక పెద్ద సైజ్ బాటిల్ హోల్డర్ ఉంటుంది, ఒక చిన్న సైజ్ బాటిల్ హోల్డర్, అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. అండ్ అంతే ఇక్కడ డ్రైవర్ సైడ్ విండోకి. ఇక్కడ వచ్చేసరికి అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఉంది కదా, దాని ఓవర్ వ్యూ కంట్రోలర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉంది కదా బటన్ లాగా, దీని ఒక్కసారి మీరు రైట్కి ప్రెస్ చేసి ఇలా కిందికంటే అక్కడ మీకు మిర్రర్ కనిపిస్తుంది కదా, కిందికి మీకు స్క్రోల్ అవుతుంది, కిందికి ఇలా డౌన్ అవుతుంది. అలా మీరు పైకి ప్రెస్ చేస్తే పైకి మనకు అప్ అవుతుంది, అదేవిధంగా సైడ్ కంటే సైడ్కి అయిపోతుంది, ఇక్కడ సైడ్ అంటే ఇక్కడ సైడ్ అయిపోతుంది. అదేవిధంగా మీకు లెఫ్ట్ సైడ్ మీకు మిర్రర్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసుకొని మీకు కిందికి కావాలనుకుంటే కిందికి ఇలా ప్రెస్ చేస్తే మీకు కిందికి వచ్చేస్తుంది, అదే పైకి అనుకుంటే పైకి వచ్చేస్తుంది అంతే. అండ్ మీరు 2 మిర్రర్స్ని డౌన్ చేయాలనుకుంటే
అంటే కంప్లీట్గా క్లోజ్ చేయాలనుకుంటే ఇది సెంటర్లో పెట్టుకొని విధంగా సెంటర్లో పెట్టుకొని ఇలా ఒకసారి కిందికి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రెండు మిరర్స్ డౌన్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి కిందికి ప్రెస్ చేస్తే మళ్ళీ ఓపెన్ అయిపోతాయి. సో ఇది వచ్చేసరికి ఓఆర్విఎం కంట్రోలర్. అండ్ మీకు ఇంకా ఇక్కడ హెడ్లైట్ ఫంక్షన్ ఉంటుంది, హెడ్లైట్ ఆన్ ఆఫ్. ముందులో చిన్న లైట్ ఉంది, లైట్ ఉంటుంది, ఆ చిన్న లైట్ ఆన్ చేయడానికి ఇది. అండ్ ఇది వచ్చేసరికి హెడ్లైట్ ఆన్. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఆటోమేటిక్ లైట్ అన్నమాట. ఇక్కడ కనుక మీరు ఆన్ చేసి పెడితే ఇది ఆటోమేటిక్ లైట్స్ అన్నమాట. చీకటి అయినప్పుడు లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ బూట్ ఓపెనర్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ ఫాగ్ ల్యాంప్, అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఫాగ్ ల్యాంప్, అండ్ ఇది వచ్చేసరికి హెడ్లైట్ లెవెల్ అడ్జస్టర్ అన్నమాట. ఒకసారి మీరు దీన్ని బయటికి ప్రెస్ చేసి ఎంత లెవెల్ కావాలనుకుంటే అంత లెవెల్, ఇలా ఫోర్లో కావాలనుకుంటే ఫోర్లో ప్రెస్ చేసుకొని దీన్ని లాక్ చేసుకుంటే ఇంకా మనకు సర్టెన్ హైట్లో మనకు అది లాక్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఏసీ వెంట్ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, లాస్ట్గా ఇక్కడ ఒకటి ఉంటుంది. అండ్ మిర్రర్స్కి వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ మిర్రర్స్ని డిఫాక్ చేయడానికి, ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది ఈ మిర్రర్ని డిఫాక్ చేయడానికి. సో ఇది వచ్చేసరికి మనకు ఎంఐడి, ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఇక్కడ మీకు లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ స్టీరింగ్ వచ్చేసరికి ఇది ప్లెయిన్గా ఉంటుంది, కవరింగ్ లాంటిది అయితే ఏం లేదు, లైక్ లెదర్ ర్యాప్డ్ అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టీరింగ్కి ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి సాంగ్ బ్యాక్వర్డ్ది, ఇక్కడ వచ్చేసరికి సాంగ్ ఫార్వర్డ్ది, ఇక్కడ వచ్చేసరికి వాల్యూమ్ మైనస్ వాల్యూమ్ ప్లస్, ఇది వచ్చేసరికి మధ్య వచ్చేసరికి మ్యూట్ అండ్ అన్మ్యూట్. అండ్ ఇది ఈ రెండు అదేవిధంగా మీకు కాల్ని ఆన్సర్ చేయడానికి, కాల్ని రిజెక్ట్ చేయడానికి మనకు వస్తుంది. అండ్ ఇక్కడ స్టీరింగ్ కింద ఇక్కడ మీకు ఇండికేటర్స్ కంట్రోలర్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ట్రిప్ అని రాసుకుంటుంది కదా, సో మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఎంఐడిలో మనకు చేంజెస్ కనిపిస్తుంది. సో మీకు ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసరికి ఎన్ని కిలోమీటర్స్ ఇప్పటివరకు ట్రావెల్ అయ్యింది అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ట్రిప్ మీటర్. సో మీరు ట్రిప్ మీటర్ కనుక రీసెట్ చేయాలనుకుంటే, సో ఇక్కడ మీకు ట్రిప్ అని ఉంది కదా, సో మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు హోల్డ్ టు రీసెట్ అని వస్తుంది, రీసెట్ డన్. అండ్ అదేవిధంగా మీకు మోడ్స్ కూడా చేంజ్ చేయడానికి పనికొస్తుంది ఇలా ప్రెస్ చేస్తుంటే, లైక్ డిస్టెన్స్ టు ఎంటీ అవన్నీ మీకు చూడాలనుకుంటే ఇది ప్రెస్ చేస్తుంటే మీకు అనిపిస్తుంది ఎన్ని కిలోమీటర్స్ మనము తిరిగాము, ట్రావెల్ చేసాము ఈ వెహికల్ అలాగా. అండ్ ఇక్కడ మీకు వైపర్ కంట్రోలర్స్ ఉంటుంది, ఇది వచ్చేసరికి మీకు ఆఫ్. అండ్ ఒక స్టెప్ మీకు పైకి అనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఎప్పుడైతే వర్షం వస్తుందో అది రెయిన్ సెన్సింగ్ వైపర్గా పనిచేస్తుంది. అండ్ మీకు ఇక్కడ టచ్ స్క్రీన్ ఉంటుంది, ఈ టచ్ స్క్రీన్లో మనం కనుక డోర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది, ఏ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే మనకు చూపిస్తుంది. అలాగే మనకు ఎంఐడిలో కూడా చూపిస్తుంది డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ అని. అండ్ ఇక్కడ మాత్రం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 7 inches అనుకుంటా, 7 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే లాంటిది అయితే సపోర్ట్ చేయదు, కాకపోతే ఇందులో వాళ్ళు సపరేట్గా ఫోర్డ్ పాస్ అని ఒక యాప్ కాన్ఫిగర్ చేశారు. అందులో కొన్ని కొన్ని మనకు మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఇందులో హోమ్ మెను, ఇక్కడ మనకు కంపాస్ ఉంటుంది, ఇందులోనే ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది, ఇదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ప్లేసెస్ సెర్చ్ చేసుకోవచ్చు మనం. అలా టైప్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే ప్లేస్ అనేది మనకు సెర్చ్ అయిపోతుంది. సో హైదరాబాద్ ఎక్కడ అని రిలేటెడ్ ప్లేసెస్ అన్నీ వస్తుంటాయి ఇక్కడ. నేను జస్ట్ శాంపుల్ కోసం అనేది టైప్ చేశాను, మీరు కావాలంటే పర్టికులర్ ప్లేస్ తోటి మీరు సెర్చ్ చేయొచ్చు. అండ్ క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు రూట్ అనేది చూస్తుంది, స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మనకు స్టార్ట్ అయిపోతుంది. సో ఈ మ్యాప్కి అయితే ఇంటర్నెట్ అయితే ఏం అవసరం లేదు, అండ్ మొబైల్ కనెక్టివిటీ కూడా అవసరం లేదు, త్రూ సాటిలైట్ ద్వారా వర్క్ అవుతుంటుంది. అండ్ మనం బ్యాక్ రావాలనుకుంటే ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, ఈ హోమ్ బటన్ క్లిక్ చేస్తే బ్యాక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి హచ్ఆర్ బటర్ లైట్,
అదే ఫోర్ ఇండికేటర్స్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. మ్యాక్సిమం అన్ని కార్స్కి 17 నుంచి ఉంటుంది టెంపరేచర్. ఈ ఫోర్త్ కార్స్కి వచ్చేసరికి మనకు మినిమం తక్కువ 15 నుంచి ఉంటుంది. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటుంది, మొబైల్ అలా పెట్టుకోవచ్చు ఇక్కడ మనము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. ఇక్కడ ఆక్స్ ఇన్పుట్ ఉంటుంది, ఇది వచ్చేసరికి యూఎస్బి పోర్ట్. అండ్ ఇక్కడ మీకు కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా కీ వచ్చేసరికి మనం ఇక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, ఇక్కడ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు కీని కావాలనుకుంటే. సో నేనైతే మ్యాక్సిమం ఇక్కడే ప్లేస్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆఫ్ అని. సో మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తే మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉన్నట్లు, ఇప్పుడు మీకు వెళ్ళిపోయింది అంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉన్నట్లు. అండ్ ఇది వచ్చేసరికి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ చిన్న చిన్న బాటిల్ హోల్డర్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వాళ్ళకి బాటిల్ హోల్డర్. అండ్ ఇది సీట్ బెల్ట్. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ సీట్ బెల్ట్. ఇది ఫిక్స్డ్ ఉంటుంది, హైట్ మాత్రం మేము అడ్జస్ట్మెంట్ చేసుకోలేము. అండ్ ఇది వచ్చేసరికి మనకు డ్రైవర్ సైడ్ సన్ వైజర్. ఇక్కడ ఒక టికెట్ హోల్డర్ ఉంటుంది. అండ్ ఒకసారికి రేర్ వ్యూ మిర్రర్, మాన్యువల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక మైక్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు రీడింగ్ ల్యాంప్, ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉండదు. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసరికి మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎలాగ మనం రిక్లైన్ చేసుకోవచ్చు సీట్ని. అండ్ అలాగే మనకు స్టీరింగ్ వచ్చేసరికి మనము హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ అంటే ఇలాగ కిందికి పైకి మనం సెట్ చేసుకోవచ్చు బటన్ లాక్ చేసుకొని. ఇవి వచ్చేసరికి మనకు మాన్యువల్ పెడల్స్, క్లచ్ పెడల్, బ్రేక్ పెడల్, యాక్సిలేటర్. అండ్ ఇది వచ్చేసరికి ఫ్యూయల్ లిడ్ ఓపెనర్. అండ్ ఒకసారి మీరు సౌండ్ వినండి, హార్న్ ది, ఇది హార్న్ సౌండ్. వచ్చేసరికి మనకు ప్యాసింజర్ సైడ్ డోర్. ఇక్కడ ఒక పెద్ద సైజ్ బాటిల్ హోల్డర్, చిన్న సైజ్ది అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ పవర్ విండో కంట్రోలర్, డోర్ లాక్, అన్లాక్ బటన్. అండ్ ఇది వచ్చేసరికి మనకు గ్లో బాక్స్. ఇక్కడ మీకు లైట్ కనిపిస్తుంది, ఇల్యూమినేషన్ ఉంటుంది. అండ్ గ్లో బాక్స్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇంత ఉంటుంది. మీకు ఇందులో కూలింగ్ ఫంక్షన్ మాత్రం ఏముండదు, కాకపోతే స్పేస్ మాత్రం ఎక్కువ ఉంది. ఇది వచ్చేసరికి మనకు ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్. ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు ప్యాసింజర్ సైడ్ సీట్ బెల్ట్. ఇది కూడా ఫిక్స్డ్ ఉంటుంది, హైట్ ఏం అడ్జస్ట్మెంట్ చేసుకోలేము. అండ్ ప్యాసింజర్ సైడ్ సీట్ వచ్చేసరికి మనకు హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఏమి ఉండదు, ఓన్లీ సీట్స్ మనం రిక్లైన్ చేయొచ్చు అంతే. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ డోర్. సో మీకు వెనకాల స్పేస్ ఇంత ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటాయి. అండ్ కంప్లీట్గా మనకు ఫోర్ అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటాయి ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ కూడా 3 పర్సన్స్కి సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసరికి మీకు ఇక్కడ డోర్ లాక్ అన్లాక్ బటన్ ఉంటుంది, పవర్ విండో కంట్రోలర్. ఇక్కడ మీకు స్పీకర్ ఉంటుంది. డోర్కి మాత్రం బ్యాక్ సైడ్ మీకు స్టోరేజ్ స్పేస్ అయితే ఏమి ఉండదు, సో అందుకే మీకు ఇక్కడ బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు పెద్దగా. అండ్ సీట్కి వచ్చేసరికి ఇక్కడ మీకు మ్యాప్ పాకెట్స్ ఉంటాయి. సో కొత్త వెహికల్ అని చెప్పి మేము ఇంకా కవర్స్ ఏం తీయలేదు. సో అదేవిధంగా ఇక్కడ సైడ్ డోర్ కూడా సేమ్ డోర్ లాక్ అన్లాక్ బటన్ ఉంటుంది, విండో కంట్రోలర్, స్పీకర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ స్పేస్ ఏమి ఉండదు. అండ్ డోర్కి వచ్చేసరికి ఇక్కడ చైల్డ్ లాక్ ఫంక్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 డోర్స్కి ఉంటాయి చైల్డ్ లాక్ ఫంక్షన్, స్క్రీన్లో కనిపిస్తుంది కదా. బ్యాక్ సైడ్ డోర్ సరిగ్గా లాక్ పడలేదు, సో మీకు అక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తుంది రండి, క్లోజ్ చేసి. సో క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అయితే రీడింగ్ ల్యాంప్ ఏమి ఉండదు. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వైపర్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ విండో వాషర్. ఒకసారి మనం బూట్ ఓపెన్ చేసి చెక్ చేద్దాము,
బ్యాక్ సైడ్. అండ్ బూట్ని మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంత స్టోరేజ్ స్పేస్ ఉంటుంది మీకు. ఇక్కడ ఒక ల్యాంప్ ఉంటుంది, లగేజ్ హుక్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఒక లగేజ్ హ్యాంగింగ్ ఉంటుంది. వచ్చేసరికి మనకు పార్సల్ ట్రే అనే సీట్స్ అయితే మీరు ఈ విధంగా ఫోల్డ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ని గట్టిగా ప్రెస్ చేయాలి, లోనికి వెళ్ళిపోతుంది. ఆ నెట్ సైడ్ కూడా లగేజ్ చేయాలి, ఆల్రెడీ నేను ప్రెస్ చేశాను. ఈ విధంగా అయితే మీరు ఫోల్డ్ చేయొచ్చు. ఇంత స్పేస్ అయితే మీకు ఉంటుంది ఫోల్డ్ చేశాక. అండ్ మీకు బెంచ్ ఫోల్డింగ్గా వస్తుంది, 60-40 స్ప్లిట్ అయితే లేదు ఇందులో. అండ్ దీని కింద మనకు ఇది స్టెప్నీ ఉంటుంది, 80 km/h అని రాసుకుని ఉంటుంది. చేంజెస్ ఎందుకంటే ఇక్కడ మనకు R14 టైర్ ఇస్తారు ఇందులో, అండ్ అది కూడా అలాయ్ వీల్స్ ఉండదు. ఈ వెహికల్కి వచ్చేసరికి 15 inches అలాయ్ వీల్స్ ఉంటుంది, R15 inches అలాయ్ వీల్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు డిస్క్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు డ్రమ్ ఉంటుంది. మన బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి, 1, 2, 3, 4. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. అండ్ ఇక్కడ 2 లైట్స్ ఉంటాయి నెంబర్ ప్లేట్ కనిపించడానికి, వెహికల్ యొక్క నెంబర్. అండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి వెహికల్లో 190 mm ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్లోటింగ్ రూఫ్ రైల్స్. అండ్ యాక్చువల్గా ఇది ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అనమాట, అంటే దీనిపైన మనం అప్ టు 50 kg వరకు వెయిట్ పెట్టుకోవచ్చు. అండ్ వచ్చేసరికి మనకు యాంటీనా ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసరికి మనకు హాలోజన్ బల్బ్స్, ఇక్కడ మనకు ఇండికేటర్ లైట్ ఉంటుంది. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్లో మీకు 4 లాగ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక ఫాగ్ ల్యాంప్ ఉంటుంది, ఇది హాలోజన్ బల్బ్ ఫ్రంట్లో. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది నా రివ్యూ ఫోర్డ్ ఫ్రీస్టైల్ గురించి. ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.